వినడానికి బాగుంది. కానీ తోమా ఆయన ముందు నన్ని చూస్తాడు. అతనికి చెప్పు సిమోను పేతురు యేసు నాతో ఒక తండ్రి తన మీరిద్దరూ తప్పే. యేసుకి నేనంటే చాలా ఇష్టం. సిమోను పేతురు నీవెలా చెప్తావు యేసుకు నీవు ముఖ్యమని నీవెలా అనుకుంటావు? అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. ప్రభువా, నీతో తోడుగా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను. పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను. నేను ఏమంటున్నానంటే, నేను కూడా అంటే స్కూల్ అయిపోయాక మీతో పాటు ఆటలో పాల్గొనాలని అనుకుంటున్నాను. క్వాంటమ్ మాట ఆహ్వానితులకే. అవును, అది అందరికి తెలుసు. ఆహ్వానం పొందాలంటే ఏం చెయ్యాలో? మేం నీలాంటి వాళ్ళతో గడపం క్వాంటమ్. నీకేం తెలీదు, పొట్టిగా ఉంటావు. నాకు తెలీదు ఇక్కడున్న క్వాంటమ్ పొట్టిగా ఉన్న జంప్ షాట్ చేయగలడని. అవును, పొట్టి అనేది సరైనది. పట్టుకో చూద్దాం. ఆడదామా? చూడు ఎలా ఆడతాను. ఇదిగో చూడు, దీన్ని క్వాంటమ్ క్వార్క్రూ అంటారు. అలా మరలా చేయి, అప్పుడు నమ్ముతాం. దాన్ని నేను సులభంగా చేయగలను. క్రిస్, క్రిస్, ఏమైందో తెలుసా? నిన్ను చెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను. అవునా? చెస్ క్లబ్? ఓ మై గాడ్, నేను ప్రెసిడెంట్ ని. క్వాంటమ్ నీకు చెస్ పిచ్చిది తెలుసా? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇది చూడండి గాయ్స్. క్రిస్, కమ్ ఆన్. చూసారా? ఆటకు నువ్వు రావచ్చు. రివర్ పార్క్ లో కలుద్దాం. Yes, Chris. Oh, Chris, నువ్వు అడిగినట్టుగా ఇంటి నుండి అథ్లెటిక్ షూస్ తెచ్చా. Yes, నేను ఇక్కడ నుండి వ్యాలీ వ్యూ లో ఉన్న వారితో గడపబోతున్నాను. చాలా సంతోషం క్రిస్. కానీ జాయ్ కి ఏమైంది క్రిస్? క్రిస్, అలా ఎలా చేయగలిగావు? జాయ్, వాళ్ళు చెస్ క్లబ్ పెద్ద గొప్పేం కాదనుకుంటున్నారు, నీకు తెలుసు కదా. నేను అందుకని నేను నీకు తెలియదన్నట్టు నటిస్తావా? జాయ్, నేను నీ స్నేహితుణ్ణి అని అనుకున్నాను. జాయ్, జాయ్, సూపర్ బుక్. ఓ వద్దు, మళ్ళానా సూపర్ బుక్ తో యాత్ర? వద్దు. నేను మీకు క్షమాపణ శక్తిని చూపించబోతున్నాను.
నేను వెళ్దాం అనుకునేసరికి ఏం జరుగుతుంది? పక్కకు జరగండి, మన కాకరతో ఉన్న పెద్ద మనిషి మాట విద్దాం. జోయ్ గిజ్మో, తలుపు తీయండి, మేము యేసును కయ్యప వద్దకు విచారణ కోసం తీసుకెళ్తున్నాం. ఏం జరుగుతుంది? నజరేయుడు అయిన యేసు అనే ఈ వ్యక్తి తాను దేవుని కుమారుడు అంటూ అన్ని రకాల సమస్యలు సృష్టిస్తున్నాడు. ప్రధాన యాజకుడైన కయ్యప ఇతని భవిష్యత్తు నిర్ణయిస్తాడు. మన క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళండి. త్వరగా పేతురు. ఏమిటిది? దయచేసి నా స్నేహితుణ్ణి రానివ్వండి. పేతురు నాతో రా. యోహాను, ఇదంతా ఘోరంగా ఉంది. త్వరగా, మనకంత సమయం లేదు. చెప్పేది విను. యేసు వాళ్ళు తనను బంధించారు. నువ్వు వాళ్ళను ఆపడానికి ప్రయత్నించావు. బహుశా యేసు కోరుకున్నది అది కాకపోవచ్చు. ఆయనకి ఏం కావాలి? ఈ రాత్రంతా జరిగిందేంటి? ఏది సరిగ్గా లేదు. యేసు రాజు ఎలా అవుతాడు? ఏ ప్రజలనైతే ఏలాలో వారి అధికారుల చేత బంధించబడ్డాడు. పేతురు, యేసు చెప్పింది గుర్తు చేసుకో. మనం వెళ్ళాలి. నాతో రా. క్రిస్ అక్కడ సమస్యలు ఉండొచ్చు. అతను ఎక్కడున్నాడో నా స్కాన్ కెమెరా ద్వారా చూద్దాం. అతని గురించి మర్చిపో గిజ్మో. నాతో ఉండటం అతనికి ఇష్టం లేకపోతే నేను అతనితో ఉండాలనుకోవడం లేదు. ఈ నజరేయుడైన యేసుని కయ్యప ఏం చేస్తాడనుకుంటున్నావు? ఓ, అతను అతని శిష్యులందరూ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీవును గలీయులయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. నువ్వు చెప్పే సంగతి నాకు తెలియదు. నజరేయుడకు ఏస్తో కూడా ఉండెను. ఒట్టు ఆ మనిషిని నేను ఎరగను. నిజమే, నువ్వు వారిలో ఒకడివి. నీ పలుకు నిన్ను గుర్తు సాక్ష్యం ఇచ్చుతున్నది. అబద్ధం చెప్తే నా మీద ఒట్టు. ఆ మనిషిని నేను ఎరగను. ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాళ్ళు అంటున్నారు అధికార మందిరం అని పొంతు పిలాతు అనే వ్యక్తి ఇప్పుడు ఇతనికి తీర్పు చెప్తాడంట. ఆ మనిషి ఎవరు? అతను పేతురు. అసలు అతనికి ఏమైంది? అతను బహుశా అంటే తన స్నేహితుడైన యేసును తీసుకెళ్ళినందుకు బాధపడుతున్నట్టున్నాడు. సూపర్ బుక్. అయితే ఇప్పుడెక్కడున్నాం గేజ్? మనం గలీలయ సముద్రం వద్దకు చేరుకున్నాం. సూపర్ బుక్ మనల్ని 3 వారాల ముందుకు తీసుకొచ్చినట్టుగా ఉంది క్రిస్. మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఆ అద్భుతమైన వారితో బాస్కెట్బాల్ ఆడే అవకాశం కోల్పోతా.
వాళ్ళదేం కాదు. గెస్ ఆ బైనాక్యులర్ కాస్త ఇవ్వవా? ఏమన్నా? గెస్ బైనాక్యులర్ కాస్త ఇవ్వవా? కాదు, అంతకు ముందు నీవు వాళ్ళదేం కాదు అన్నావు. నీకేం తెలుసో నాకు అర్థమైంది జాయ్. జాయ్, స్కూల్లో ఎవరినైనా అడుగు, వాళ్లతో గడపడానికి నేను కూడా తగిన వాడినని రుజువు చేయడానికి సంవత్సరం పట్టింది. వాళ్ళు ఇప్పుడు నన్ను కలుపుకుంటున్నారు. అసలేం బాగోలేవు నువ్వు కూడా. ఆగు, నేను నీకు చెప్పాను జాయ్, చెస్ క్లబ్ కొత్త ప్రెసిడెంట్ నా స్నేహితురాలని చెప్తే వాళ్ళని చూసి ఎలా నవ్వుతారో తెలుసా? సరే, జాయ్కి నాతో ఉండడం ఇష్టం లేకపోతే నేను కూడా ఆమెతో ఉండను. సూపర్ బుక్ మనల్ని వెనక్కి తీసుకెళ్లే లోపు నిన్న బాస్కెట్ బాల్ ని ప్రాక్టీస్ చేస్తాను. గేస్ బాస్కెట్ బాల్ మూవ్. క్రిస్, స్కూల్లో అబ్బాయిల కన్నా జాయ్ ఎంతో కాలంగా నీ స్నేహితురాలు. సరే, నేను ఆమెతో ఉన్నప్పుడు ఆమె స్నేహితుణ్ణి, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ స్నేహితుణ్ణి. వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. హాయ్, నా పేరు జాయ్. నేను అగు, నువ్వు పేతురు కదా, నువ్వు ఆయనతో పాటు ఉన్నావు, కయ్యప్ప ఇంటి వద్ద. మేమంతా యేసు శిష్యులం. అంటే ఒకప్పుడు. ఏంటి మీ అర్థం ఒకప్పుడు అంటే? నీవు కయ్యప్ప ఇంటి దగ్గర ఉంటే దీని గురించి వినలేదా? యేసును శిలువ వేశారు. ఆయన చనిపోయాక మేము చాలా భయపడిపోయాం. చాలామంది శిష్యులు రోమీలు లేదా జనాల నుండి తాక్కున్నారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఆశ్చర్య క్రియ జరిగింది. యేసు మరణం నుండి లేచాడు. ఏంటి? నాకు గుర్తుంది. అంటే ఆయన బ్రతికి ఉంటే ఎక్కడున్నాడు? మా దగ్గరకు కొన్నిసార్లు వచ్చాడు, కానీ ఆయన భిన్నంగా ఉన్నాడు. నేను ఆయన్ని చూశా, కానీ ఆయనో కాదో తెలియలేదు. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. నా ప్రభువా, నా దేవా. నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు. అది అద్భుతంగా ఉంది. నేను అసలు ఆయన్ను ఎందుకు అనుమానించాను? నేను చేపలు పడతాను. మేం కూడా వస్తాం. తన్ను తాను క్షమించుకోలేకపోతున్నాడు. ఏ విషయంలో? యేసును కనీసం ఎరగనని చెప్పాడు. కొంతమంది ఉన్నారు తాము చేసిన దానికి కాస్తైనా బాధపడరు. నేను చిన్న పడవ తీసుకుంటాను. క్రిస్ ఎలాగో నాతో రాడు కదా. పేతురు, ఆ రాత్రి వాళ్ళు యేసును బంధించినప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఆయన తెలియదని ఎందుకు చెప్పావు. నిన్ను బంధిస్తారేమో అని కదా. ఆ రాత్రి అందరూ ఏమనుకుంటున్నారో ఎవరికి తెలుసు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా. అవునా? సాతాను నన్ను పరీక్షించబోతున్నాడని యేసుకు తెలుసు. నేను విఫలమయ్యా. బుద్ధిగల వరమై మెలకువగా ఉండాలి క్రిస్. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు.
క్రిస్, నేను ఈ ప్రాంతాన్ని సోనార్తో చెక్ చేస్తున్నాను. బహుశా శిష్యులు వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ చేపలేమీ కనిపించడం లేదు. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నట్టున్నారు గేజ్. నువ్వు చూస్తూ ఉండు. గుడ్ మార్నింగ్. ఎవరది ఎవరది ఎవరు పిలుస్తున్నారు? మీరేమైనా పట్టుకున్నారా? లేదు, మాకేమీ దొరకలేదు, ఒక్క చేప కూడా. దోనె కృడి పక్కన వలవేయుడి, మీకు దొరుకుతాయి. ఆయనే మాట్లాడుతున్నాడు. మనం రాత్రంతా శ్రమపడ్డాం, ఇప్పుడు మనం వల కుడివైపుకి వేయాలా? ప్రయత్నిస్తే పోయేదేం లేదు. ఇది ఫలితం ఇస్తుందని ఆయన ఎలా అనుకుంటాడు? నేను రాత్రంతా సోనార్తో చెక్ చేస్తున్నాను. ఈ దగ్గరలో చేపలేమీ లేవు, అది నిజం. జాయ్, నీకు క్రిస్తో ఉండడం ఇష్టం లేనప్పుడు అతను ఇప్పుడు నీతో ఉంటాడని. పేతురు, అది యేసు. ఏంటి బోధకుడు? ప్రభువా, నేను మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి. చూసావా, ఎంత గొప్ప విషయం కదా, జాయ్ నిన్ను నీళ్ళలో నుండి కాపాడడం. అవునా క్రిస్? యేసు పేతురుపై కోపంగా ఉన్నట్టు లేడు, గొప్ప విషయం కదా, ఇంత జరిగాక కూడా. అవును, అయితే పేతురు తన తప్పును తెలుసుకోవడం కూడా మెచ్చుకోవాలి. అవును, నిజంగా మనం కూడా అలా ఉంటే ఎంత బాగుండు, క్షమించడం ఇంకా అన్ని. అవును, కానీ యేసు తన పట్ల శ్రద్ధ చూపే వారిని బాధించడు, అందుకనే ఆయన యేసు అయ్యాడు. కానీ మనం అంటే మనమే. ప్రభువా, నేను యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవు. నా గొర్రె పిల్లలను మేపుము. యోహాన్ కుమారుడవైన సీమోను,
నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవు. నా గొర్రెలను కాయుము. సీమోను, యోహాను కుమారుడవైన నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుతావు. నా గొర్రెలను మేపుము, నన్ను వెంబడించుము. పేతురు 3 సార్లు యేసుని నిరాకరించాడు, అందుకే యేసు అతన్ని 3 సార్లు పునరుద్ధరించాడు. జాయ్, నేను సూపర్ బుక్. జాయ్, ఓ విషయం చెప్తాను చూడు. నిన్ను బాధ పెట్టాను. కొన్నిసార్లు ప్రజలు పొరపాట్లు చేస్తారు బాధలోనో లేదా భయంతోనో లేదా స్వార్థంతో. ఎక్కువసార్లు భయం వల్లే. వాళ్ళ ముందు నువ్వు నాకు తెలియదు అని చెప్పి ఉండకపోవాల్సింది. నాదే తప్పు, నన్ను క్షమించు. నిన్ను క్షమిస్తున్నాను క్రిస్. నేను నిన్ను కూడా బాధ పెట్టినందుకు క్షమించు కొంచెం. హే క్వాంటమ్, నువ్వు మాతో ఆడతావా లేదా? మీకు విషయం తెలుసా, నేను ఆడడం లేదు. నేను బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఇప్పుడే ఒక మంచి విషయం జరిగింది. జాయ్ చెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది. నేను వేడుక చేసుకోవాలి నా స్నేహితులతో కలిసి. గెలిచాం, ఆట అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. అది కాక క్వాంటమ్ కార్ క్రూ ఎవరికి కావాలి? నా దగ్గర గిజ్బో గట్ షాట్ ఉందిగా. నీ కోసం జీవించు.